హలో ఎవరీవన్ వెల్కమ్ టు ఆర్ టెటిటోరియల్ సో ఫ్రెండ్స్ మనం డైలీ తెలంగాణ చరిత్రకు సంబంధించిన క్లాసెస్ని అయితే డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది సో వీటికి సంబంధించి ఆల్రెడీ మనం ఎయిత్ క్లాసెస్ని కంప్లీట్ చేసుకున్నాము సో ఇది నైన్త్ క్లాస్ ఫ్రెండ్స్ సో మీరు మాత్రం ఈ క్లాసెస్లో ఏ ఒక్క క్లాస్ని కూడా మిస్ అవ్వకుండా డైలీ వాచ్ చేస్తూ ఉండండి ఎందుకంటే ఈ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్ మన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ సో మీరు మాత్రం డైలీ వాచ్ చేస్తూ ఉండండి ఈరోజు మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా క్లాస్ని అయితే స్టార్ట్ చేద్దాం ఈరోజు క్లాస్లో ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే వరలక్ష్మి వ్రతాన్ని ఇంకా ఈ క్రింది ఏ మాసంలో మంగళవారం మరియు శుక్రవారాల్లో స్త్రీలు లక్ష్మీదేవిని పూజిస్తారు ఆన్సర్ ఆప్షన్ త్రీ శ్రావణ మాసం శ్రావణ మాసంలో నెక్స్ట్ వన్ చూసినట్లయితే బుర్నూర్ జాతరలో ఈ క్రింది ఏ దేవతలను పూజిస్తారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పైవన్ని అకిపిన్ ఆవులపిన్ మసోబా సత్తిపిన్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే బుర్నూర్ జాతర ఈ క్రింది ఏ జిల్లాలో జరుగుతుంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఆదిలాబాద్ ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతుంది నెక్స్ట్ వన్ చూసినట్లయితే బెజంకి జాతర ఈ క్రింది ఏ జిల్లాలో జరుగుతుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ కరీంనగర్ జిల్లాలో జరుగుతుంది నెక్స్ట్ వన్ చూసినట్లయితే తెగేడ జాతర ఈ క్రింది ఏ జిల్లాలో జరుగుతుంది ఆన్సర్ ఆప్షన్ వన్ ఖమ్మం జిల్లాలో జరుగుతుంది నెక్స్ట్ వన్ చూసినట్లయితే మేళ్ళ చెరువు జాతర ఈ క్రింది ఏ జిల్లాలో జరుగుతుంది ఆన్సర్ ఆప్షన్ టూ నల్గొండ జిల్లాలో జరుగుతుంది నెక్స్ట్ వన్ చూసినట్లయితే బుర్ర కథకు మరొక పేరు ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ తందాన కథ తందాన కథ నెక్స్ట్ వన్ చూసినట్లయితే గుసాడి నృత్యంను దీపావళి పండుగ సందర్భంగా ఏ జిల్లాలో నిర్వహించబడుతుంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించబడుతుంది నెక్స్ట్ వన్ చూసినట్లయితే చిందు భాగవతంలో పాత్రలను హాస్యంగా పరిచయం చేసే పాత్ర ఆన్సర్ ఆప్షన్ వన్ బుడ్డన్ ఖాన్ బుడ్డన్ ఖాన్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే వరి నాట్లు కోతలు ఇంకా ఇతర వ్యవసాయ పనుల్లో మునిగి తేలే బండారాలు వేడుకగా చేసే నృత్యం ఆన్సర్ ఆప్షన్ వన్ లంబాడి నృత్యం లంబాడీ నృత్యం నెక్స్ట్ వన్ చూసినట్లయితే ధూళికట్ట కోట ఈ క్రింది ఏ జిల్లాలో ఉంది ఆన్సర్ ఆప్షన్ త్రీ కరీంనగర్ జిల్లాలో ఉంది నెక్స్ట్ వన్ చూసినట్లయితే నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం వెలుపలగల ఎత్తైన మట్టి కోట గోడ ఈ క్రింది ఎవరి కాలానికి చెందింది ఆన్సర్ ఆప్షన్ టూ శాతవాహనుల కాలానికి చెందింది నెక్స్ట్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే తెలంగాణ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ ఈ క్రింది ఏ కోట నుంచి తన కార్యకలాపాలను కొనసాగించాడు ఆన్సర్ ఆప్షన్ వన్ భువనగిరి కోట భువనగిరి కోట నెక్స్ట్ వన్ చూసినట్లయితే గోల్కొండ కోట కాకతీయుల కాలంలో ప్రారంభం అయి ఎవరి కాలంలో విస్తరించబడింది ఆన్సర్ ఆప్షన్ త్రీ కుతుబ్ షాహీలు కుతుబ్ షాహీలు నెక్స్ట్ వన్ చూసినట్లయితే గాంధారి కోట ఈ క్రింది ఏ జిల్లాలో ఉంది ఆన్సర్ ఆప్షన్ వన్ ఆదిలాబాద్ జిల్లాలో ఉంది నెక్స్ట్ వన్ చూసినట్లయితే వనదుర్గాలకు ఈ క్రింది ఏ కోట చక్కటి ఉదాహరణ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ రామగిరి కోట రామగిరి కోట నెక్స్ట్ వన్ చూసినట్లయితే భద్రాచలంలో గల రాములవారి ఆలయం నిర్మించింది ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ కంచర్ల గోపన్న కంచర్ల గోపన్న నెక్స్ట్ వన్ చూసినట్లయితే కేంద్ర పురావస్తు శాఖ మ్యూజియం అయిన కొండాపూర్ ఈ క్రింది ఏ జిల్లాలో ఉంది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ మెదక్ మెదక్ జిల్లాలో ఉంది నెక్స్ట్ వన్ చూసినట్లయితే తెలంగాణ ఆర్కియాలజికల్ మ్యూజియం శ్రీశైలం పెవిలియన్ పురావస్తు శాఖ ఆవరణ హైదరాబాద్లోని ఎక్కడ ఉంది ఆన్సర్ ఆప్షన్ వన్ గన్ ఫౌండ్రీ గన్ ఫౌండ్రీలో ఉంది నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్రింది వారిలో ఎవరు సాలార్జంగ్ మ్యూజియంలో గల వస్తువులను బ్రిటన్ అరేబియా పర్షియా దేశాల నుండి సేకరించారు ఆన్సర్ ఆప్షన్ టూ సాలార్జంగ్ త్రీ సాలార్జంగ్ త్రీ నెక్స్ట్ వన్ చూసినట్లయితే జిల్లా పురావస్తు మ్యూజియం పిల్లల మర్రి ఈ క్రింది ఏ జిల్లాలో ఉంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది నెక్స్ట్ వన్ చూసినట్లయితే జిల్లా పురావస్తు ప్రదర్శన గల ఈ క్రింది ఏ జిల్లాలో ఉంది ఆన్సర్ ఆప్షన్ వన్ నల్గొండ జిల్లాలో ఉంది నెక్స్ట్ వన్ చూసినట్లయితే కళ్యాణి చాళుక్య కాలానికి చెందిన ఉమామహేశ్వర సప్తమాతలు భైరవ గణేష వజ్రపాణి శిల్పాలు ఈ క్రింది ఏ మ్యూజియంలో ఉన్నాయి ఆన్సర్ ఆప్షన్ వన్ కొలనుపాక కొలనుపాకలో ఉన్నాయి నెక్స్ట్ వన్ చూసినట్లయితే హెరిటేజ్ మ్యూజియం గుప్తా గార్డెన్స్ ఈ క్రింది ఏ జిల్లాలో ఉంది ఆన్సర్ ఆప్షన్ త్రీ నిజామాబాద్ జిల్లాలో ఉంది నిజామాబాద్ జిల్లాలో ఉంది నెక్స్ట్ వన్ చూసినట్లయితే మహంకాళి జాతర ఈ క్రింది ఏ జిల్లాలో జరుగును ఆన్సర్ ఆప్షన్ టూ హైదరాబాద్ హైదరాబాద్ జిల్లాలో జరుగును నెక్స్ట్ వన్ చూసినట్లయితే నల్గొండ జాతర ఈ క్రింది ఏ జిల్లాలో జరుగును ఆన్సర్ ఆప్షన్ త్రీ కరీంనగర్ జిల్లాలో జరుగును నెక్స్ట్ వన్ చూసినట్లయితే గుట్ట జాతర ఉంది ఏ జిల్లాలో జరుగుతుంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నిజామాబాద్ జిల్లాలో జరుగుతుంది నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఉంది ఏ కోటలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని పేదవాడి తిరుపతి కనుమర్తి జాతరగా వర్ణిస్తారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ గద్వాల్ కోట గద్వాల్ కోట నెక్స్ట్ వన్ చూసినట్లయితే సాలార్జంగ్ వన్ ని బహుమణి సుల్తాన్లలో ఏ ప్రధానితో పోలుస్తారు ఆన్సర్ ఆప్షన్ వన్ మహ్మద్ గవాస్ మహ్మద్ గవాస్తో పోలుస్తారు నెక్స్ట్ వన్ చూసినట్లయితే సయ్యద్ హుస్సేన్ బిల్ గ్రామీ ఎవరి దగ్గర వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశాడు ఆన్సర్ ఆప్షన్ వన్ సాలార్జంగ్ వన్ సాలార్జంగ్ వన్ దగ్గర పనిచేశారు నెక్స్ట్ వన్ చూసినట్లయితే మీర్ తరాబ్ అలీఖాన్ ఎవరి యొక్క అసలు పేరు ఆన్సర్ ఆప్షన్ వన్ సాలార్జంగ్ వన్ సాలార్జంగ్ వన్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ త్రీ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ కేవలం సి మాత్రమే సరికానిది సాలార్జంగ్ పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదిలో రాజ కుటుంబీకుల కోసం మదర్స్ ఈ ఆలియా స్థాపించాడు నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఈ క్రింది వాటిని జతపరచండి ఆన్సర్ ఆప్షన్ టూ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ఏ వచ్చేసి వన్ ఏ వచ్చేసి వన్ సో రెవెన్యూ మంత్రిత్వ శాఖ వచ్చేసి పద్దెనిమిది వందల అరవై తొమ్మిది నెక్స్ట్ టూ వచ్చేసి బి పోలీస్ మరియు రెవెన్యూ శాఖ వేరు చేయబడ్డాయి వచ్చేసి బి పద్దెనిమిది వందల అరవై ఏడు నెక్స్ట్ రెవెన్యూ సెటిల్మెంట్ డిపార్ట్మెంట్ వచ్చేసి సి పద్దెనిమిది వందల డెబ్బై ఐదు నెక్స్ట్ పోస్టల్ శాఖ వచ్చేసి పద్దెనిమిది వందల అరవై రెండు నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఈ రెండు వాక్యాలలో సరికాని వాక్యాన్ని గుర్తించండి పైవాణిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ రెండు సరి అయినవే రెండు సరి అయినవే వన్ వచ్చేసి సాలార్జంగ్ వన్ ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు మజ్లిన్ ఈ మురాఫా నెక్స్ట్ సాలార్ జంగ్ వన్ ఏర్పాటు చేసిన హైకోర్టు మహాక ఈ సదర్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే పౌజ్ తారీ దివానీ అదాలత్ అనగా ఆన్సర్ ఆప్షన్ త్రీ సాలార్ జంగ్వన్ ఏర్పాటు చేసిన క్రిమినల్ కోర్ట్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే భారత ప్రభుత్వం సిక్కా అనే వెండి నాణ్యాన్ని ఎప్పుడు రద్దు చేసింది ఆన్సర్ ఆప్షన్ టూ పంతొమ్మిది వందల యాభై ఐదు ఏప్రిల్ ఒకటిన రద్దు చేసింది నెక్స్ట్ వన్ చూసినట్లయితే సాలార్జంగ్ రాజ్యాన్ని ఎన్ని సుభాలు ఎన్ని జిల్లాలుగా విభజించాడు ఆన్సర్ ఆప్షన్ త్రీ ఐదు సుభాలు పదిహేడు జిల్లాలుగా విభజించాడు నెక్స్ట్ వన్ చూసినట్లయితే మహాకాయ ఈ కోత్వాల్ అన్ని పోలీస్ డిపార్ట్మెంటే సాలార్జంగ్ వన్ ఎప్పుడు ఏర్పాటు చేశాడు ఆన్సర్ ఆప్షన్ టూ పద్దెనిమిది వందల అరవై ఐదులో ఏర్పాటు చేశాడు నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇకృంది వాణిని జతపరచము ఆన్సర్ ఆప్షన్ వన్ వన్ వచ్చేసి బి మదర్సా ఈ ఆలియా వచ్చేసి బి పద్దెనిమిది వందల డెబ్బై మూడు నెక్స్ట్ మదర్సా ఈ ఐజా వచ్చేసి ఏ పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది నెక్స్ట్ చాదర్ఘట్ హై స్కూల్ వచ్చేసి సి పద్దెనిమిది వందల డెబ్బై రెండు పోస్టల్ శాఖ వచ్చేసి డి పద్దెనిమిది వందల అరవై రెండు నెక్స్ట్ వన్ చూసినట్లయితే సాలార్జంగ్ వన్ హైదరాబాద్లో వస్తు ప్రదర్శన తొలిసారిగా ఎప్పుడు ఏర్పాటు చేశాడు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ పద్దెనిమిది వందల యాభై ఆరున ఏర్పాటు చేశాడు పద్దెనిమిది వందల యాభై ఆరులో ఏర్పాటు చేశాడు నెక్స్ట్ వన్ చూసినట్లయితే సాలార్జంగ్ ఎప్పుడు మరణించాడు ఆన్సర్ ఆప్షన్ టూ పద్దెనిమిది వందల ఎనభై మూడు ఫిబ్రవరిన మరణించాడు పద్దెనిమిది వందల ఎనభై మూడు ఫిబ్రవరిన మరణించాడు నెక్స్ట్ వన్ చూసినట్లయితే సాలార్జంగ్ బ్రిటిష్ వారి దగ్గర తీసుకున్న ఎంత అప్పు రద్దు చేయగలిగాడు ఆన్సర్ ఆప్షన్ త్రీ యాభై లక్షలు యాభై లక్షలు రద్దు చేయగలిగాడు నెక్స్ట్ వన్ చూసినట్లయితే సాలార్జంగ్ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రారంభించాడు ఆన్సర్ ఆప్షన్ వన్ ముప్పై సంవత్సరాలకు ఒకసారి ముప్పై సంవత్సరాలకు ఒకసారి నెక్స్ట్ వన్ చూసినట్లయితే సాలార్జంగ్ ఏ ప్రాంతాల మధ్య పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో గ్రాండ్ ట్రంక్ రోడ్ నిర్మించాడు ఆన్సర్ ఆప్షన్ వన్ హైదరాబాద్ నుండి షోలాపూర్ హైదరాబాద్ నుండి షోలాపూర్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే సాలార్జంగ్ వన్ దారుల్ ఉల్మ్ అనే విద్యా సంస్థ ఎప్పుడు ప్రారంభించాడు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పద్దెనిమిది వందల యాభై ఐదులో ప్రారంభించాడు పద్దెనిమిది వందల యాభై ఐదులో ప్రారంభించాడు నెక్స్ట్ వన్ చూసినట్లయితే సాలార్జంగ్ కాలంలో మహాకాయ ఈ కావాలి అనగా ఆన్సర్ ఆప్షన్ త్రీ పోలీస్ శాఖ పోలీస్ శాఖ నెక్స్ట్ వన్ చూసినట్లయితే మహాదామిన్ అనగా మహాదామిన్ అనగా ఆన్సర్ ఆప్షన్ త్రీ సాలార్జంగ్ ఏర్పాటు చేసిన ఎస్పీ సాలార్జంగ్ ఏర్పాటు చేసిన ఏమంటారు మహాదామిన్ అని అంటారు సో ఫ్రెండ్స్ ఇంతటితో ఈ రోజు క్లాస్లో డిస్కస్ చేసుకునే క్వశ్చన్స్ని ని కంప్లీట్ చేసుకున్నాము నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని క్వశ్చన్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాము ఫ్రెండ్స్ మీరు మాత్రం మన ఛానల్ని డైలీ తప్పకుండా వాచ్ చేస్తూ ఉండండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మీరు మాత్రం మన ఛానల్ని డైలీ వాచ్ చేస్తూ ఉండండి ఇంకా మీకు తెలిసిన వారందరికీ షేర్ కూడా చేయండి ఎందుకంటే మన ఛానల్లో అన్నీ చాలా ఇంపార్టెంట్ అయిన క్లాసెస్ని మాత్రమే డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్